తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎకరాకి 1 కోటి రూపాయలు పంట పండిస్తాడు. కేటీఆర్ గారు 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్ముతాడు. హరీష్ రావు గారు 6 లక్షల రూపాయలకు ఒక బస్త మోస్తాడు. కవితమ్మ అరగంట సీరలు అమ్మితే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేసే మీరు, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మీరు, అన్ని రకాల తెలివితేటలు ఉన్న మీరు ఖమ్మం మార్కెట్ యార్డ్లో 10,000 రూపాయలకు ఒక క్వింటాలు మిర్చి నమ్మలేరా అని నేను అడుగుతున్నా. 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్మగలిగిన ఈ తెలివితేటలను పెట్టి కేటీఆర్ ఎందుకు ఖమ్మం జిల్లాలో 10,000 రూపాయలకి ఇడ మిర్చిని క్వింటాలు అమ్మలేకపోతున్నామని నేను అడుగుతున్నా. మరి ఖమ్మం జిల్లాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 69లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదట పుట్టింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టిన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందంటే ఖమ్మం జిల్లాకి ఎంత ప్రత్యేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి ఖమ్మం జిల్లాలో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిట్టుబాటు ధర ఇవ్వని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళారులతో వ్యాపారస్తులతో కుమ్మొక్కై ప్లీనరీల పేరు మీద నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు లెక్క పెడితే 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసిన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఖమ్మం జిల్లా పేద రైతులు, గిరిజన రైతులు నడుం బిగించను అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 69 తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఇదే విధంగా అణిచివేస్తే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న గద్దర్ కావచ్చు, ఆర్కే కావచ్చు, సాంబ శివుడు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధాన్ని చూస్తుంటే గ్రామాలలో నిరసన తెలిపే హక్కు లేదు, పట్టణాలలో టెంటేసే హక్కు లేదు, హైదరాబాదులో నిరసన ధర్నా చేయడానికి హక్కు లేదు, కనీసం అమరవీరుల స్థూపం ముందల కూర్చొని నిరసన తెలిపే అవకాశం లేదంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువతను మరి పట్టణాలలో దారి లేనప్పుడు అడవి దారి పట్టమని ప్రభుత్వం చెప్తుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో ఏ అసమానతలు అయితే ఉన్నాయో, ఏ నిరాశ నిస్పృహలు అయితే ఉన్నాయో, నిరుద్యోగం ఏదైతే ఉన్నదో, గిట్టుబాటు ధర ఏదైతే వస్తలేదో, ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు లేకపోతే కనీసం తమ ఆవేదనను, తమ నిరసనను, తమ ఆక్రోశాన్ని తెలపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ సమాజం అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తున్నది సుమా. ఇవాళ ముఖ్యమంత్రి గారికి వేదిక మీద నుంచి హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డలు, వాళ్ళ వారసులు శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి లాంటి వాళ్ళ సోదరులు, వాళ్ళ వారసులు, వాళ్ళ ఆలోచన విధానంతోనే ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థులు ఎంతో మంది ఇవాళ అడవి మార్గం పట్టడానికి ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు ఆలోచన చెయ్యాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్ట సభలల్లో మాట్లాడి చట్ట సభలల్లో ప్రజల ఆలోచనను, ప్రజల ఆవేదనను ప్రజల తరఫున గళం విప్పుదామంటే ప్రజాప్రతినిధులైన మమ్మల్ని చట్ట సభలకు రాకుండా పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకుంటున్నామంటే ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాలని నేను అడుగుతున్నా. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా నీకు తెలంగాణ ప్రజలే ఓట్లేస్తే నాకు తెలంగాణ ప్రజలే ఓట్లేసి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయమన్నారు. నువ్వు నీ అల్లుడు నీ కొడుకు మంత్రులై అసెంబ్లీలో కూర్చొని అడ్డమైన కూతలు కూస్తుంటే కడుపు మండిన ప్రజల తరఫున నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మొత్తానికి అసెంబ్లీలకే రాకుండా బయట పెట్టినవంటే ఏం కోరుకుంటున్నావు ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. అసెంబ్లీ కాకుండా అడవిలోకి నేను పోవాలా? అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితులు నువ్వు రప్పిస్తున్నావా? ఇవాళ అడవిలో నుంచే నీ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితులు మాకు కల్పిస్తున్నావా అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులమైన మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మాకు స్వేచ్ఛ లేదు. ఈనాడు నువ్వు ఎమర్జెన్సీని విధించినావు, ఈరోజు స్వేచ్ఛ లేకుండా ప్రజల హక్కులను కాల రాస్తుంటే ఏ దారి పట్టాలని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఇవాళ మేము అసెంబ్లీ దారి పట్టినాం. గద్దరన్న లాంటి వాళ్ళు 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత
ఇవాళ ప్రజావేదికల మీద నుంచే ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్తున్న సందర్భంలో ఇవాళ ప్రజాస్వామిక వేదికలకే ఇవాళ విలువ లేకుండా చేస్తున్నాం, ఇవాళ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాం. ఇవాళ కనీసం మా ఆవేదనని చెప్పుకుందామంటే కనీసం కడుపు మండిన రైతులు నలుగురు ఒక దగ్గర కూర్చుందాం అనుకుంటే 144 సెక్షన్ పెడుతున్నారు.